ఉషారటో ప్రాంతంలో పెళ్లి జరుగుతుందట. జరుగుతుంటే మామూలుగా ఏరియాలో ఆమె తనకున్న కుమార్తెను కూడా తీసుకుని పెళ్లికి వచ్చింది. ఇద్దరు వచ్చారు. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. మంచి మంచి లైటింగ్, ఆ తర్వాత సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. భోజనాల గుమగుమలు చాలా గట్టిగా వస్తున్నాయి. అంత బాగా జరుగుతుంది వివాహం అంతా కూడా. అందరూ వచ్చారు, వివాహంలో కూర్చున్నారు. కార్యక్రమాన్ని జరిగించడానికి డైవిజన్లు వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె, బ్రైడల్ మార్చ్ అంటారు దాన్ని, సో వారిద్దరూ కూడా జాగ్రత్తగా వారి కార్లు దిగి స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ప్రైమ్ పొజిషన్లో వారికి ఒక మంచి సింహాసనం లాంటి చైర్ ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో వాళ్ళిద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత పెండ్లి కార్యక్రమం కొనసాగుతుంది. వివాహ ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ కుమార్తె తల్లిని ఒక ప్రశ్న అడిగింది. మమ్మీ, నాకు ఒక ప్రశ్న ఉంది, అడగనా ఉంది. అడుగమ్మా, ఏ ప్రశ్నలు ప్రశ్నలుగానే ఎందుకు ఉంచేసుకుంటావు, అడుగు, ఆన్సర్ చెప్తానంది. ఆమెకున్న ప్రశ్న ఏంటంటే, పెళ్లి కుమార్తె చూడమ్మా ఎంత చక్కగా ఉందో, తెల్ల గౌను, తెల్ల వేలు, తెల్ల గ్లౌజ్ ఇవన్నీ వేసుకుని చాలా చక్కగా తెల్లగా పెండ్లి కుమార్తె ఉంది, ఎందుకమ్మా పెండ్లి కుమార్తెలు పెళ్లి రోజున తెల్ల బట్టలు వేసుకుంటారని అడిగింది. అప్పుడు ఆమె అంది, అమ్మా వైట్ కలర్ అనేది ఆనందానికి సూచన, వైట్ కలర్ అనేది విజయానికి సూచన, వైట్ కలర్ అనేది ఇంకా ఆ జీవితకాలం అంతా ఆమె సంతోషంగా ఆనందంగా ఉంటుంది అనడానికి సూచన అనగానే, ఇప్పుడు నాకు అర్థమైంది మమ్మీ పెండ్లి కుమారుడు ఎందుకు నల్ల డ్రెస్ వేసుకున్నాడు అందంట. ఎందుకంటే యూజువల్గా పెళ్ళిళ్ళలో పెండ్లి కుమారుడు బ్లాక్ సూట్ వేసుకుంటాడు కదా, డార్క్ కలర్ సూట్లు వేసుకుంటారు కదా. నాకు తెలిసిపోయింది మమ్మీ ఇంక నువ్వు చెప్పక్కర్లేదు, పెండ్లి కుమారుడి లైఫ్ ఈ రోజు నుండి చాలా బ్రైట్గా ఉంటుంది, కానీ పెండ్లి కుమారుడి జీవితమే ఏమైపోద్ది, చీకటైపోద్దా మమ్మీ అన్నట్టుగా ఆమె చెబితే ఆమె చాలా ఆశ్చర్యపడేదండి. బహుశా లోక సంబంధమైన వివాహాలు అలా ఉంటాయేమో. ఎవరో అంటూ ఉంటారు, కొన్ని కొన్ని పెళ్ళిలోనట్ట పెండ్లి కుమారుణ్ణి ఆ రోజున గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారట. చెప్పండి, గుర్రం ఎక్కి చేంజ్ చేస్తారు, ఊరేగిస్తారు ఎందుకు అని ప్రశ్నించుకుంటే పారిపోవడానికి ఆఖరి అవకాశం ఇస్తున్నారంట వాడికి. ఒరే నువ్వు కనీసం గుర్రం అన్న ఇస్తాం, దీన్నన్నా ఎక్కేసి పారిపోరా అన్నట్టుగా ఆఖరి అవకాశం. కానీ వాడు ఉంటాడా, మళ్ళీ గుర్రం దిగేసి ఇంట్లోకి వచ్చేస్తాడు వాడు. అంటే లోక సంబంధమైన వివాహాల్లో ఇలాంటి హాస్యాస్పదమైన మాటలు వినబడతాయేమో. ఎందుకోసం అంటే చాలా కుటుంబాల్లో వివాహాలు అయిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంతోషం కనబట్టలేదు, ఆనందం కనబట్టలేదు. పెళ్ళిని ఒక భారంగా భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఒక బాధ్యతగా కాకుండా ఒక భారమైపోయింది. నా దినాలు పెళ్ళికి ముందే బాగుండేయండి, పెళ్ళికి ముందే ఆనందంగా ఉండేవాడినండి. పెళ్ళికి ముందండి నా టేబుల్ మీద యాక్స్ స్ప్రే, ఆ తర్వాత హోండా సివిక్ కారు కేసు, ఒక మంచి రేమండ్ సూటు, ఇవన్నీ పెళ్లికి ముందు నా టేబుల్ మీద ఉండేవండి. మరి పెళ్ళి అయిన తర్వాత జండు బామ్ ఉందండి. ఎక్కడ? టేబుల్ మీద. అంటే ఇప్పుడు యాక్స్ స్ప్రే కనబడలేదు, ఏ కనబడుతుంది ఎక్కువ? జండు బామ్, నొప్పి హరించే బామ్. అదేంటో జండు బామ్ యాడ్లు ఎప్పుడైనా సీరియల్ మధ్యలో వస్తాయట. ఎందుకోసం? మటీరియల్ సీవీ టీరియల్ చూస్తే తలనొప్పి రాకపోతే ఏమవుతుంది? అందరు బట్టి రెమెడీ అనమాట. మా టీవీ సీరియల్ చూడటం ద్వారా మీకు తలనొప్పి వస్తుంది కాబట్టి రాయండి జండు బామ్ అని. పెళ్ళి అయిపోయిన తర్వాత జండు బామ్లు, ఆ తర్వాత ఆ టాబ్లెట్లు ఈ టాబ్లెట్లు కొంతమంది ఆ స్ట్రెస్ రిలీఫ్కి పెయిన్ రిలీఫ్కి వాడుతుంటారు చాలా. లోకసమన వివాహాల్లో ఇలాంటి సంఘటనలు కనబడతాయేమో, కానీ క్రీస్తు కేంద్రితమైన వివాహాలు, క్రీస్తు కేంద్రితమైన కుటుంబాలు చాలా అద్భుతమైన రీతిలో దేవుని మహిమపరుస్తూ కొనసాగుతూ ఉంటాయి. మరి మా వివాహం జరిగిన తర్వాత గడిచిన 9 సంవత్సరాల్లో ప్రతిరోజు మేము ఆనందిస్తూ దేవునిలో సంతోషిస్తూ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, ఆయన రాజ్య సువార్తను ఎలా ప్రకటించాలి, దేవుని సువార్తను అనేక మందికి ఏ విధంగా అందించాలనే తపనతో మేము కొనసాగడం వల్ల, ప్రాముఖ్యంగా ఇద్దరం కలిసి దేవుని ప్రేమించడం వల్ల మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా కొత్తగా పెళ్ళైన జంటలుందా, లేదా పెండ్లు అయిపోయి 20, 30, 40 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నా, దేవుని వాక్యం నిత్య నూతనమైంది కాబట్టి వాక్య విధానాల్లో మీరు కొనసాగితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అభ్యున్నతిని ఆశీర్వాదాన్ని చూస్తారని దేవుని సేవకునికి